ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 1వ అధ్యాయం 33వ శ్లోకం నుంచి చూద్దాం. నిన్న 32 శ్లోకాల వరకు మనము చూసుకున్నాము. సో కంసుడు రథసారథిగా తన సోదరి అయినటువంటి దేవకి వివాహం జరిగిన తర్వాత దేవకిని వసుదేవుణ్ణి తీసుకుని వసుదేవుడి యొక్క ఇంటికి తీసుకువెళ్తున్నారు. సో ఇంతవరకు కూడా మనము నిన్న చూసాము. ఓకే, సో కంసుడి యొక్క సోదరి దేవకి. సో మామూలుగా ఈ సందర్భంలో మనము వరకట్నం గురించి మాట్లాడాము. తర్వాత బావమరిది ఏ విధంగా తన సోదరిని అత్తవారింట్లో దిగబెట్టడం కోసం ఏ విధంగా బావమరిది వాళ్ళతో పాటు వెళ్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనము క్లియర్గా అర్థం చేసుకోవాలి. అది వైదిక సంస్కృతి ప్రకారంగా అలా జరుగుతుంది. పుట్టింటి వాళ్ళు పంపించాలి, ప్రత్యేకించి సోదరుడు. అయితే అందుకనే కంసుడు రథాన్ని నడుపుతూ తీసుకుని వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కంసుడు రథాన్ని నడుపుతూ తీసుకుని వెళ్తున్నప్పుడు ఏం జరిగింది, ఎలా తీసుకువెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. మనం 33వ శ్లోకం అమృత మాతాజ. శంఖతూర్య మృదంగాశ్చ నేధుర్దుందుభయ సమం. కంకతుర్య మృదంగ సమాం. ప్రయాణ ప్రక్రమే తాత వరవధ్యో సుమంగళం. ప్రయాణ ప్రక్రమే తాత వరవధో సుమంగళం. హరే కృష్ణ ప్రభుజీ. వత్స, పరీక్షన్ మహారాజా వధువరులు ప్రయాణమునకు సిద్ధమైనప్పుడు వారి ప్రయాణము మంగళప్రదముగా సాగుటకు శంఖములు, తుర్యములు, మృదంగములు, దుందుబులు ఒకే మారు మ్రోగింపబడినవి. హరే కృష్ణ ప్రభు. సో మామూలుగా మంగళప్రదంగా ఉండాలి వాడి ప్రయాణము అని చెప్పేసి ఈ యొక్క శంఖధ్వని చేయడము అనేటువంటిది ఆనవాయితీ. శంఖధ్వని అనేటువంటిది మంగళప్రదమైనటువంటి ధ్వని. ఏ శుభకార్యం తలపెట్టాలన్నా కానీ ముందుగా శంఖధ్వని చేయడం, దుందుబులు మోగించడం అనేటువంటిది అది ప్రాచీన కాలం నుంచి జరుగుతున్నటువంటి ఆనవాయితీ. సో అదేవిధంగా వీళ్ళందరూ బయలుదేరుతున్నప్పుడు అన్నీ కూడా మృదంగాలు, శంఖములు, తూర్యములు, దుందుబులు అన్ని కూడా ఒక్కసారి మోగించడం అనేటువంటిది జరిగింది. అంటే ఇంకా బయలుదేరేశారు. నెక్స్ట్ 34వ శ్లోకం మంగతాయర్ మాత. పది ప్రగ్రహిణం కంసం ఆభాష్యాహ శరీరవాక్. హరే కృష్ణ ప్రభుతి. పది ప్రగ్రహిణం కంసమాభాష్యా శరీరవాక్. అస్యాస్త్వామస్తయో గర్భో హంతామహంతాయాం వహసే బుధా. అస్యాస్త్వామష్టమో గర్భో అంతాయాం వాసేవ బుధా. ప్రభుపాదులు వారి భావము. కంసుడు అశ్వముల యొక్క పగ్గములు పట్టుకొని రథమును నడుపుచుండగా మార్గ మధ్యమున ఇంతలో ఒక అశేరవాణి అతను సంబోధించుచు, ఓరి మూర్ఖుడా, నీవెవరిని తీసుకుని వెళ్ళుచున్నావో ఆమె అష్టమ సంతాన్ని వధించునని పలికెను. భాష్యము. అశేరవాణి 8వ సంతానమును అంటే అష్టమ గర్భం గూర్చి పలికినను ఆ సంతానము పుత్రుడా లేక పుత్రిక అనే విషయం స్పష్టముగా తెలపలేదు. ఒకవేళ దేవకి యొక్క అష్టమ సంతానం పుత్రికైనట్లుగా కంసుడు గాంచినప్పటికీ ఆ అష్టమ శిశువు తన్ను వధించినంటూ అతనికి ఎటువంటి సందేహము కలగరాదు. విశ్వకోశ నిఘంటువును అనుసరించి గర్భము అను పదమునకు పిండము మరియు అర్భకుడు అంటే శిశువు అనే అర్థం కలవు. కంసుడు తన సోదరి ఎడవ ఆశ్చర్యం కలవాడై ఉండెను. అందువలన అతడు తన సోదరిని బావని వారింటికి తీసుకుని వెళ్ళుటకు రథసారథి అయ్యను. కానీ కంసుడు దేవకీ పట్ల వాత్సల్యము కలవాడొకటి చేతను దేవతలు కోరలేదు. అందువలన అదృశ్య స్థానము నుండి వారు
కంసుడు ఆమె పట్ల అపరాధం చేయనట్లు ప్రోత్సహించింది. పైగా శపితులైన మరీచి యొక్క ఆరుగురు తనయులు దేవగర్భమును జన్మించి కంసుని చే వధింపబడినంతట ముక్తిని అందవలసి ఉన్నది. తన గర్భమును జన్మించనున్న దేవదేవుని చే కంసుడు వధించబడినని ఎరిగినదై దేవకీదేవి మిగిలి సంతోషించెను. వహసి అను పదము కూడా ఇచ్చిన ప్రధానమైనది. శత్రువు యొక్క తల్లిని మోయిచు గాడిద వలె వర్తించుచున్నందు కంసుని ఆ దుస్సకన వాకు ధిక్కరించినని సూచించుచున్నది. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే, సో సో కంసుడు బయలుదేరారు. కంసుడు బయలుదేరుతున్నప్పుడు ఆకాశవాణి పలికింది. యాక్చువల్గా ఇదంతా కూడా దేవతల ఏర్పాటు. యాక్చువల్గా చూస్తే పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతూ ఉన్నటువంటి సమయంలో మార్గ మధ్యంలో ఆ శరీరవాణి, అంటే శరీరం లేకుండగానే శబ్దం వస్తుంది. శరీరం లేదు, ఎక్కడి నుంచి శబ్దం వస్తుంది అనేది తెలియదు. సో ఏమని చెప్తుంది అంటే, నువ్వు చాలా మూర్ఖుడివి, నువ్వు ఎవరిని తీసుకెళ్తున్నావో తెలుసా, ఎవరినైతే తీసుకెళ్తున్నావో ఆమె యొక్క అష్టమ సంతానం ఎవరైతే ఉన్నారో ఆ అష్టమ సంతానమే నేను వధించనున్నది అనేటువంటి విషయం తెలియజేసింది. అంటే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, యాక్చువల్గా కంసుడికి దేవకికి మధ్య సంబంధం ఎంత గొప్పగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కంసుడు దేవకి పట్ల చాలా వాత్సల్యాన్ని అనురాగాన్ని కలిగి ఉన్నారు. అందుకనే దేవకి వివాహంలో కంసుడు చాలా ఒక బావగా, అంటే ఒక సోదరుడుగా, పెళ్ళికొడుక్కి బావగా తన బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తిస్తున్నారు. మరి తన సోదరుని ప్రేమించకపోతే తన సోదరిని తన బావని ఎక్కించుకొని రథాన్ని తనంతటికి తానే నడపడం, ఇంకా ఎవరో ఒకళ్ళు నడిపిస్తారు, ఆయన కూడా వెళ్ళొచ్చు, ఈయన కూడా వసుదేవుడి ఇంటికి వెళ్ళొచ్చు, వెళ్ళడంలో తప్పులేదు. కానీ రథాన్ని కూడా తానే నడుపుతున్నారు అంటే సోదరు మీద ఎంత ప్రేమ ఉండి ఉండాలి, సోదరు మీద ఎంత వాత్సల్యాన్ని కలిగి ఉండాలి. సో ఆ విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ దేవతలు అందరూ కూడా కంసుడుకున్నటువంటి ఈ భావాన్ని వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే కంసుడు అపరాధం చేయాలి, కంసుడు అపరాధం చేయకుండా కంసుని శిక్షించటం కొంచెం కష్టం, అది కూడా దేవకి పట్ల. అందుకనే కంసుడు అపరాధం చేసేలాగా ఆకాశం నుంచి ఒక శబ్దం, అశరీర వాణి అనేటువంటిది వినిపించారు. దాన్ని వినిపించటం వల్ల కంసుడు అపరాధం చేయడానికి ప్రోత్సహించటం అనేటువంటిది అయింది. అయితే ఇంకొక విషయం మనకి ఏం చెప్తున్నారంటే, 8వ సంతానం వల్ల ఈయనకి మృత్యువు లభిస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. అయితే 8వ సంతానము ఆడ సంతానమా మగ సంతానమా అనేటువంటి దాంతో సంబంధం లేదు. అది ఆడ సంతానమైనా ఆడ సంతానం వల్ల మరణం సంభవిస్తుంది, మగ సంతానమైనా మగ సంతానం వల్ల మరణం సంభవిస్తుంది. కాబట్టి అక్కడ చెప్పింది ఆడ సంతానము అని లేకపోతే మగ సంతానం అని చెప్పలేదు. సంతానం వల్ల, 8వ సంతానం వల్ల కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఇక కంసుడికి ఇక పుట్టబోయేటువంటి 8వ వాడు ఎవడైతే ఉన్నారో అది అమ్మాయా అబ్బాయా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఆమెతోటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయం మీద పూర్తి నమ్మకం అనేటువంటిది వస్తుంది ఇప్పుడు కంసుడు. తర్వాత శత్రువు యొక్క తల్లిని ఈయన తన రథం మీద ఎక్కించుకొని తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు అది కంసుడికి అర్థమయ్యేలా చేశారు దేవుడు. ఓకే, నువ్వు చేస్తున్నది ఏమిటి అని అంటే, నీ శత్రువు యొక్క తల్లికి నువ్వు ఇంత వాత్సల్యాన్ని, అంటే ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది అవసరం లేదు అని అనుకున్నారు వాళ్ళు దేవతలు. అది ఉంటే ఈ శత్రుత్వం అనేటువంటిది ఏర్పడదు కాబట్టి ముందుగానే తెలియజేసేసారు. శత్రువు యొక్క తల్లిని నువ్వు గాడిదలా మోస్తున్నావు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ 35వ శ్లోకం, హైమవతి మందజ. సా ఖల పాపో భోజానాం కులపాంశనః. యుక్తః స ఖల పాపో భోజానాం కులపాంశనః. భగినీం హంతుమారబ్ధం ఖడ్గపాణిః కచే గ్రహీత్. భగినీం హంతుమారబ్ధం ఖడ్గపాణిః కచే గ్రహీత్. ఎన్ఎస్ క్రూరుడు పరమ పాపి అయినందున కంసుడు భోజకుల కళంకుడై ఉండెను.
అందువలన ఆ శరీర వాణిని వినంతట అతడు ఎడమ చేతితో తన సోదరి యొక్క జుట్టు పట్టుకుని ఆమె శిరమును ఖండించుటకు కుడి చేతితో ఖడ్గమును ఎత్తెను. భాష్యం: కంసుడు తన ఎడమ చేతితో పగ్గమును పట్టుకుని రథమును నడుపుచుండెను, కాని తన సోదరి యొక్క అష్టమ గర్భము తన్ను వధించుననేది అశరీర వాక్కుని వినంతనే అతడు పగ్గములు విడిచి ఆమె జుట్టు పట్టుకుని కుడిచేత ఖడ్గములు ధరించి ఆమెను చంపబోయాను. అంతకుముందు అతడు అమిత వాత్సల్యముతో సోదరికి రథసారథ్యం వహించుచుండెను, కాని తన ప్రాణ సంకటమును గూర్చి వినంతటనే అతడు ఆమె పట్ల గల వాత్సల్యమును మలచినవాడై శీఘ్రమే గొప్ప శత్రువుగా అయ్యాను. దానవుల స్వభావమే అట్లుండను. ఎంత వాత్సల్యమును అనురాగమును చూపినను దానవుని ఎవడునూ విశ్వసింపరాదు. ఇదే కాక రాజును రాజకీయవేత్తను స్త్రీని కూడా విశ్వసింపరాదు. తమ సొంత లాభమునకు వారంతటి ఘోర కార్యమైనను చేయగలరు. అందువలన చాణక్య పండితుడు విశ్వాసు నైవ కుర్యంత శ్రీషు రాజకులేరు సహ అని పలికెను. హరే కృష్ణ ప్రభు దండ ప్రణామం. సో కంసుడు అప్పటి వరకు ప్రేమగా ఉన్నాడు దేవకితోటి. ఎప్పుడైతే ఈ ఆకాశవాణి శబ్దాన్ని విన్నాడో అప్పుడు ఇక వెంటనే తన ప్రాణం మీదకు వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు ఎవరి మీదైతే ప్రేమను చూపించారో అప్పటి వరకు ఆ వ్యక్తినే చంపాలి అనేటువంటి ప్రయత్నం చేసేసారు. ఎడం చేత్తో జుట్టు పట్టుకున్నారు, కుడి చేత్తో ఖడ్గం పట్టుకున్నారు, ఇప్పుడు ఆమె శిరస్సును ఖండించడానికి సిద్ధంగా ఉన్నారు కంసుడు ఎప్పుడైతే ఈ శబ్దాన్ని విన్నారో అప్పుడు. అంటే రాజకీయము రాజులు అనేటువంటి వాళ్ళని వాళ్ళ ప్రాణ సంకటానికి వచ్చినది అని అంటే, ప్రత్యేకించి కంసుడు లాంటి వాళ్ళు క్రూరుడు, భోజవంశంలో కళంకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, భోజవంశం మొత్తానికి కూడా కళంకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఆకాశవాణి మాట ఎప్పుడైతే విన్నారో ఇంకా తన ప్రమాదం తన తన అంటే ఇప్పుడు కంసుడికి దేవకి మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతవరకు అంటే తన తన ప్రాణానికి దేవకి వల్ల హాని కలగదు అన్నంతవరకే. ఎప్పుడైతే దేవకి వల్ల దేవకికి పుట్టబోయేటువంటి పుత్రుడు వల్ల తన ప్రాణానికి హాని కలుగుతుందంటే ఆ ప్రాణం కా ఆ ప్రేమ కాస్త శత్రుత్వంగా మారిపోయింది. ఒక క్షణంలోనే ప్రేమ కాస్త శత్రుత్వంగా మారిపోయింది. అది అంటే మనము ఈ సృష్టిలో ఎవరిని కూడా నమ్మడానికి వీలేదు. ఎంత సమయం అయినా సరే వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నంత వరకే వాళ్ళు మనతోటి ఫ్రెండ్స్గా ఉంటారు. వాళ్ళకి మంచి జరగట్లేదు అన్నప్పుడు వాళ్ళు మనకి విరోధులైపోతారు. మన వల్ల వాళ్ళకి ఏదైనా కీడు సంభవిస్తుంది అంటే వాళ్ళు మనకి విరోధులైపోతారు. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎలా మారతారో తెలియదు, ఎవరిని మనము నమ్మడానికి లేదు అని చెప్తున్నారు. ప్రత్యేకించి రాజకులంలో ఉన్నటువంటి. నెక్స్ట్ 36వ శ్లోకం. సునీత మాత తం జుగుప్సిత కర్మాణం నృశంసం నిరపత్రవం నిరపత్రపం. తం జుగుప్సిత కర్మాణం నృశంసం నిరపత్రపం. వసుదేవో మహాభాగా ఉవాచ పరిసాన్త్వయన్. వసుదేవో మహాభాగా ఉవాచ పరిసాన్త్వయన్. భావం: పరమక్రూరుడు లజ్జావిహీనుడై సోదరుని చంపుటకు ఉద్యుక్తుడైన వాడు రఘు కంసుని శాంతింపజేయగోరి మహాత్మునగు వసుదేవుడు శ్రీకృష్ణునికి జనకుడు కానున్నవాడు అతడితో ఇట్లు పలికెను. భాష్యము: శ్రీకృష్ణునికి తండ్రి కానున్నట్టి వసుదేవుడు ఇతడు మహాభాగుడని వర్ణింపబడెను. అతడు పరమ నీతిమంతుడు గంభీరుడు అయి ఉండెను. తన భార్యను కంసుడు చంపసిద్ధబడినప్పటికీ అతడు గంభీరునిగాను కలవరము లేనివనుగను నిలిచెను. ప్రశాంత చిత్తముతో అతడు యుక్తియుక్తముగా వాదము చేయుచు కంసుని సంబోధించెను. క్రూరుడైన వ్యక్తిని ఎట్లు శాంతింపజేయవలెనో, పరమ శత్రువునైనను ఎట్లు క్షమించవలెనో ఎరిగిన వాడైనందున వసుదేవుడు మహాభాగుడైనాడు. భాగ్యశాలి అయిన వాడు పులులు పాముల చేతనైనను చిక్కడు. హరే కృష్ణ. సో ఇప్పుడు కంసుడు క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు తన సోదరు వైపు, అంటే వసుదేవుడి యొక్క భార్య. ఇప్పుడు దేవకి వసుదేవుని వివాహం చేసుకున్నారు కాబట్టి దేవకి వసుదేవుడికి భార్య. ఇప్పుడు కంసుడు యొక్క ప్రవర్తన నుంచి కంసుడి నుంచి దేవకిని రక్షించాలి, దేవకిని రక్షించాలి. అందుకనే ఇప్పుడు వసుదేవుడు మాట్లాడడం అనేటువంటిది స్టార్ట్ చేస్తాడు. వసుదేవుడు మాట్లాడుతూ ఏం మాట్లాడితే కంసుడి యొక్క కోపాన్ని తగ్గించవచ్చు అనేటువంటిది ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి ప్రయత్నం. ఒకవేళ మనలో గనక తెలివితేటలు ఉంటే
ఎలాంటి సందర్భంలో అయినా ఇలాంటి క్రూరమైనటువంటి వ్యక్తులు ప్రవర్తించేటువంటి ప్రవర్తన నుంచి అయినా తప్పించుకోవచ్చు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. వసుదేవుడు అంటే మనం పులులకి లేకపోతే పాములకి బలి అయిపోబోయేటువంటి సమయంలో కూడా పులుల నుంచి పాముల నుంచి తప్పించుకోవడానికి మనకు ఉపాయాలు ఉంటాయి, కాకపోతే మనం సావధానంగా ఉండాలి. ఆ ఉపాయాన్ని మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం భయపడకూడదు. మన పరిస్థితులు మనల్ని నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేటువంటిది ఆపే విధంగా ఉండకూడదు. పరిస్థితులకి భయపడితే ఏమవుతుందంటే, జరిగిన దానికి భయపడితే జరగబోయేదాన్ని ఏమీ చేయలేము. కాబట్టి ముందు మనం భయాన్ని వదిలిపెట్టి ఏం చెయ్యాలి అనేటువంటిది మనం మనస్సుతో ఏకాగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిస్థితులకైనా కానీ సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వసుదేవుడు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఆ పరిస్థితిలో వసుదేవుడు మాట్లాడుతున్నారు, అది కూడా కోపంతో ఉన్నటువంటి కంసుని కన్విన్స్ చేయడం కోసం మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూడండి, మంజులత మాత శ్రీ వసుదేవ ఉవాచ. హరే కృష్ణ ప్రభు. శ్రీ వసుదేవ ఉవాచ. శ్లాఘనీయ గుణ శూరైర్ భవాన్ భోజయ సష్కరః. శ్లాఘనీయ గుణ శూరైర్ భవాన్ భోజయ సష్కరః. సకదం భగినీ హన్యాత్ స్త్రియ ముద్వాహ పర్వణి. సకథం భగీనం హన్యా స్త్రీయ ముద్వాహ పర్వణి. వసుదేవుడు పలికెను, కంసుడా, నీవు భోజవంశమునకు కీర్తికారకుడవు. మహావీరుని నీ గుణం ప్రశంసింతురు. నీ వంటి పరమయోగ్యుడు వ్యక్తి ఒక స్త్రీని అందున స్వంత సోదరిని విశేషముగా ఆమె వివాహ సందర్భమున ఎట్లు చంపగలుగును? శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. వేద నియమములను అనుసరించి బ్రాహ్మణుని, వృద్ధుని, స్త్రీని, బాలుణ్ణి, గోవుని ఎట్టి పరిస్థితులను వధించరాదు. దేవకి కేవలము స్త్రీయే కాక కంసుని యొక్క వంశము ఒకతయేని వసుదేవుడు నొక్కి చెప్పెను. వసుదేవునితో వివాహమైనందున ఇప్పుడు ఆమె పరస్త్రీ, అంటే వేరొక వ్యక్తి యొక్క భార్య అయినది. ఒకవేళ అటువంటి స్త్రీని వధించినతో కంసుడు పాపమును చిక్కబడుటయే కాక భోజవంశరాజుగా అతని కీర్తి నశించును. ఈ విధముగా కంసుడు దేవకని వధింపకుండునట్లుగా వసుదేవుడు అతడుకు పలు రీతులు నచ్చజెప్పి యత్నించను. హరే కృష్ణ. సో వసుదేవుడు చాలా తెలివిగలవాడు. యాక్చువల్గా వసుదేవుడు భగవంతుడికి గొప్ప భక్తుడు, ఇంతకు ముందు జన్మలో నుంచి కూడా భక్తుడే. అందుకనే వసుదేవుడికి భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చేశారు. వసుదేవుడు మాట్లాడుతూ, అరే ఇప్పుడే నేను వివాహం చేసుకున్నానేమని, నా భార్య నువ్వు చంపకు అని రిక్వెస్ట్ చేసింది అనుకోండి, కంసుడు ఆగి ఉండేవాడు కాదు. కానీ దేవకిని చంపడం వల్ల కంసుడికి వచ్చేటువంటి నష్టం ఏంటో కంసుడికి గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే కోపంలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి పని యొక్క ప్రతిఫలము పరిణామము ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచించే అంత విచక్షణ ఉండదు. చాలా క్రోధంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ పరిస్థితుల్లో అలా ఉన్నటువంటి వ్యక్తికి దాని పరిణామాలు కనుక ముందే తెలియజేస్తే ఎవరైనా బహుశా చేసే పని ఆగే అవకాశం ఉంది. అందుకనే వసుదేవుడు పరిణామాలను తెలియజేస్తున్నాడు. ఏం చెప్తున్నారంటే, మొదటిది నువ్వు చాలా కీర్తికారకుడవు, అంటే నీకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, నీ పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి ఇలాంటి పని చేస్తే. ఏం పని చేస్తే అంటే నీకు పేరు సోదరిని చంపడం అయితే, అంతేకాదు నీకున్నటువంటి పేరు ప్రతిష్టల వలన మహాయోధులు కూడా నిన్ను కీర్తిస్తారు. అంటే గొప్ప బలం ఉన్నటువంటి వ్యక్తులు, యుద్ధ నైపుణ్యం తెలిసినటువంటి వాళ్ళు కూడా నువ్వు చాలా గొప్పవాడివి, మహావీరులు కూడా నీ యొక్క వీరత్వాన్ని కీర్తించే విధంగా నీకు వీరత్వం ఉంది. అలాంటి వీరత్వాన్ని అంటే నీకున్నటువంటి వీరత్వాన్ని చూసి ప్రశంసించేటువంటి వాళ్ళు కూడా నిన్ను ప్రశంసించడం మానేస్తారు. ఎందుకంటే నువ్వు చేసిన పని నీచమైనటువంటి పనిగా వాళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే నీ వంటి పరమయోగ్యుడైనటువంటి వ్యక్తి, అంటే అందరితోటి ప్రశంసలు తీసుకోగలిగినటువంటి యోగ్యత ఉంది నీకు, నిన్ను అందరూ కీర్తించడానికి కూడా నీకు యోగ్యత ఉంది. అలాంటి నువ్వు ఒక స్త్రీని, పైగా ఆ స్త్రీ కూడా ఒక సోదరి అయి ఉంటే, అది కూడా వివాహం సందర్భం, మూడు రకాలు. ఒక స్త్రీని చంపటమే నీ కీర్తిని పాడు చేస్తుంది,
పైగా ఆ కీర్తి నీ సోదరు అయి ఉంటే కనుక ఆ సోదరుని చంపడం కూడా ఇంకా నీ కీర్తిని నశింపజేస్తుంది. పైగా ఇంకొకటి, ఒక స్త్రీ సోదరి అయి ఉండి మళ్ళీ ఆ స్త్రీ ఆ సోదరి వివాహ సమయంలో నువ్వు చంపేస్తావు, ఏ రకంగా చూసినా కానీ సరియైన సందర్భము కాదు, చంపడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి కాదు స్త్రీ, కాబట్టి ఆ స్త్రీ కూడా పైగా నీ సోదరి. ఇన్ని రకాలుగా చూసినా కానీ నువ్వు చేస్తున్నటువంటి పని చాలా తప్పుగా అందరికీ కనిపిస్తుంది, నీ వంశ ప్రతిష్ట కూడా పోతుంది, నువ్వు కీర్తింపు నిన్ను ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళని నిన్ను కీర్తించడం మానేసి నీ గురించి చెడుగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. భోజ వంశానికే నువ్వు కళంకుడుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. 38 రాధారాణి మాతాజీ. హరే కృష్ణ. మృత్యుర్జన్మవతాం వీరా దేహేన సహ జాయతే, మృత్యుర్జన్మవతాం వీరా దేహేన సహ జాయతే, అధ్యవాబ్ధశతాంతే వా మృత్యుర్వై పాణినాం ధ్రువః, అధ్యవాబ్ధశతాంతే వా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః. ఓ వీరుడా, పుట్టిన వానికి మరణం తప్పదు, ఏలే అనగా దేహంతో పాటు మృత్యువు కూడా జన్మించును. ఒకడు నేడు మరణింపవచ్చును, లేదా వందల కొలది సంవత్సరాల పిదప మరణించవచ్చును, కానీ ప్రతి జీవికి మృత్యువు మాత్రం తప్పదు. ప్రభుపాదుల వారి భాష్యం. మరణమునకు భయపడి శ్రీనయనను చంపగోరినప్పటికీ కంసుడు మరణమును తప్పించుకొని జాలడని వసుదేవుడు అతనికి నచ్చజెప్పగోరెను. మరణము అనివార్యమైనది, ఆయనచో తన కీర్తికి తన వంశకీర్తికి చెరుపును కలిగించేటి కార్యమును కంసుడు ఏల చేయవలెను. భగవద్గీత 2.27 యందు ఇట్టు ధృవపరచబడినది, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యుశ్చ తస్మాద పరిహారార్థే నత్వం శోచితు మర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు, అందువల్ల అనివార్యమగు నీ విద్యుద్ధర్మ నిర్వహణమునందు నీవు దుఃఖింపరాదు. మనుజుడు మృత్యువునకు భయపడరాదు, పైగా అతడు తదుపరి జన్మకే సన్నద్ధుడు కావలెను. మానవ జన్మ యందలి సమయం అతడు జన్మ మృత్యు పరంపరను అంతమోదించుటకు ఉపయోగించుకోవలెను. మృత్యువు నుండి తన్ను రక్షించుకున్నటకు మనుజుడు పాపమునందు చిక్కబడవలెనని కాదు, అది మంచి విషయము కానే కాదు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే, సో ఇంకొక గొప్ప ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు వసుదేవుడు. నువ్వు మరణిస్తావు, నీ సోదరి గర్భం ద్వారా వచ్చినటువంటి సంతానంతో నువ్వు మరణిస్తావు అనేటువంటిది నీ భయం, అందుకనే నువ్వు సోదరిని చంపాలి అని అనుకుంటున్నావు. ఒకవేళ నువ్వు నీ సోదరిని చంపావనుకో, నువ్వు మరణించకుండా ఉంటావేమన్నా? పుట్టిన ప్రతి ఒక్కడూ ఏదో ఒక రోజు మరణించాల్సిందే. నీ సోదరి గర్భం ద్వారా అయినా మృత్యువు రావచ్చు, ఇంకా దేని ద్వారా అయినా మృత్యువు రావచ్చు. అంటే ఇప్పుడు నీ సోదరి గర్భంలో అష్టమ సంతానంగా పొందబోయేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాని చేతిలోనే మరణం వస్తుంది, కాబట్టి ఆమెను చంపేస్తే నీకు మరణం రాదు అని అనుకుంటున్నావేమో. మరణం నీకు వచ్చి తీరుతుంది, ఎవరైనా సరే చావాల్సిందే, పుట్టిన ప్రతి ఒక్కరు చావాల్సిందే. కాకపోతే కొంచెం ముందు ఒకళ్ళు, కొంచెం తర్వాత ఒకళ్ళు, వెనక ముందు, అంతే తప్ప నీ మరణాన్ని నువ్వు ఎలాగో ఆపలేవు, కానీ నువ్వు చేసేటువంటి కర్మ వల్ల నీ వంశ ప్రతిష్టను పోగొడుతున్నావు, నీ ప్రతిష్టను పోగొట్టుకుంటున్నావు, నీ వంశ ప్రతిష్టను పోగొడుతున్నావు. సో నీ సోదరు పట్ల అపరాధం చేస్తున్నావు, కాబట్టి ఇలాంటిది తప్పు కార్యము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా మళ్ళీ మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఫిలాసఫీ, పుట్టినవాడు చావాల్సిందే, చచ్చినవాడు మళ్ళీ పుట్టాల్సిందే. అలాంటప్పుడు ఇది సత్యం, ఎందుకంటే మన పూర్వీకులందరి విషయంలోనూ అలానే జరిగింది, మన విషయంలోనూ అలానే జరుగుతుంది, భవిష్యత్తులో మనకు పుట్టబోయేటువంటి పిల్లలు వాళ్ళకి పుట్టబోయేటువంటి పిల్లల విషయంలో కూడా అలానే జరుగుతుంది. దీన్ని అసత్యము అని ఎవరు అనలేరు, సైంటిస్టులు కూడా అనలేరు. పుట్టిన ప్రతి ఒక్కడు మరణించే తీరతాడు అనేటువంటి విషయం ఎవరైనా సరే అంగీకరించి తీరాల్సింది. అయితే మరణం వస్తుంది అనేటువంటి భయంతో, మరణం సంభవించబోతుంది అనేటువంటి భయంతో మనం చేయాల్సిన పనులు మారిపోవాలా, మనం చేయాల్సిన విద్యుక్త ధర్మాలు చేయకుండా ఉండాలా, భయంతో మనం చేసేటువంటి పనులు మన విద్యుక్త ధర్మ నిర్వహణ అనేటువంటిది ఆగిపోకూడదు. ప్రతి ఒక్కరికి తెలుసు 89 సంవత్సరాలు వచ్చిందంటే మరణిస్తారని, కానీ 89 సంవత్సరాల వరకు వాళ్ళ బాధ్యతలను అయితే నిర్వర్తించడానికి సిద్ధంగానే ఉండాలి.
మనం రాబోతుంది అని చెప్పేసి మనం చేయాల్సిన పనులు ఆపకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి వసుదేవుడు ఇంకొక ఆర్గ్యుమెంట్ ద్వారా, నువ్వు దేవకిని చంపినంత మాత్రాన నీ మరణం ఏమీ ఆగదు, నా మరణము ఆగదు, ఎవరైనా సరే మరణించే తీరాల్సిందే, అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి కర్మ చేస్తావు అని ఆయనకి ఇంకొక ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ 39 సత్యవతి మాత. దేహే పంచత్వమాపన్నే దేహీ కర్మానుగోవశః. దేహే పంచత్వమాపన్నే దేహీ కర్మానుగోవశః. దేహాంతరమను ప్రాప్య ప్రాక్తనం త్యజతే వపుః. దేహాంతరమను ప్రాప్య ప్రాక్తనం త్యజతే వపుః. ప్రస్తుత దేహము ధూళి అయి తిరిగి పంచతత్వముల అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశంలోనికి పారిపోయినప్పుడు దేహ యజమాని యొక్క జీవుడు కర్మానుసారం అప్రయత్నంగా వేరొక పంచభౌతిక దేహమును పొందును. తదుపరి దేహం లభించిన పిమ్మట అతడు ప్రస్తుత దేహమును విడుచును. త్రిపదుల వారి భాష్యము. ఆధ్యాత్మిక అవగాహనకు శుభారంభం భగవద్గీత 2.13 ఎందుకు ద్రోపరచబడినది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్వం ముఖ్యతి. దేహదారి దేహమునందు బాల్యము నుండి యవనమునకు, యవనం నుండి ముదుసలి ప్రాయమునకు క్రమంగా చదువుది మరణానంతర వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మోహమునందు మనిషి లేదా పశువు భౌతిక దేహము కాదు. పైగా భౌతిక దేహము జీవునికి ఒక ఆశ్చాదనం వంటిది. భగవద్గీత దేహమును వస్త్రంతో పోల్చి జీవుడు ఎట్లు ఒక వస్త్రం తర్వాత ఇంకొక దాన్ని మార్చడం విపులముగా వివరించింది. అదే వైదిక జ్ఞానం ఇచ్చట ద్రోపరచబడినది. జీవుడు నిరంతరము ఒక దాని వెంట ఒకటిగా దేహమును మార్చుచున్నాను. ప్రస్తుతము జన్మయందు దేహము శైశవము నుండి బాల్యమునకు, బాల్యం నుండి యవనమునకు, యవనం నుండి ముసలితనమునకు మార్పు చెందును. అదే రీతిగా దేహం మరీ ముసలిదై జీవించడం కష్టతరమైనప్పుడు జీవుడు ఆ దేహమును విడిచి తన కర్మలు, కోరికలు, అభిలాషను అనుసరించి అప్రయత్నముగా ప్రకృతి నియమముల చేయి వేరొక దేహమును పొందును. ప్రకృతి నియమములే ఈ క్రమనంతటిని నియంత్రించును. అందువల్ల జీవుడు బాహ్యముకు ప్రకృతి అధీనమున ఉన్నంత వరకు అతని కర్మానుసారం దేహాంతర ప్రాప్తి విధానము అప్రయత్నమా కొనసాగుచుండను. కనుక స్త్రీవదనుడి పాపమును ఒడిగట్టినచు తదుపరి జన్మ ఉన్న మరింత దుఃఖకరమైన దేహము సంప్రాప్తించగలదని కంసునికి వసుదేవుడు చెప్పగోరెను. ఆ విధంగా అతడు పాప కార్యములకు ఒడిగట్టవలదని కంసునికి ఉపదేశించను. తమో గుణం వలన పాప కార్యములు చేయవాడు నీచ జన్మమును పొందును. కారణం గుణ సంఘోష్య సదసజ్జోని జన్మసుహు. భగవద్గీత 13.22 జీవజాత లక్షల కొలది కలవు. అందులో ఉన్నత దేహములు, నిన్న దేహములు, నిందలకై ఉన్నవి ప్రకృతి సంపర్కం అనుసరించి జీవుడు ఈ దేహములను పొందుచుండును. ప్రస్తుత జన్మమున మనుషు తమోగుణయుతుడు, పాపకర్మరతుడు అంటే దుష్కృతి అయినచో ప్రకృతి నియమానుసారము తదుపరి జన్మమున దుఃఖపూర్ణమైన జన్మంని నిక్కముగా పొందును. ప్రకృతి నియమమును బద్ధ జీవుని యొక్క విపరీత కోరికల అధీనంలో ఉండునట్టు కావు. అందువల్ల మనము సదా సత్వగుణయుతుల మొగడు చే అప్పటికే యత్నింపవలను కానీ రజస్తమో గుణముల ఇతులకు మొదట అంటే రజస్తమో భావ కాదు. కామము, లోభము జీవు నిరంతర అజ్ఞానం నందే ఉంచి సత్వగుణ స్థితికి లేదా శుద్ధ సత్వ గుణ స్థితికి చేరకుండా అతన్ని నిరోధించను. మనుషుడు శుద్ధ సత్వ స్థితి గుణస్థితిలోనే అంటే భక్తియుత సేవ నిలిచి ఉండవాలనని ఉపదేశింపబడినది. ఏలయనగా ఆ విధముగా అతడు త్రిగుణ ప్రభావములకు అతీతుడగును. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. సో ఇక ఈ భౌతిక శరీరము ఆయనకి కావాలి అని అనుకుంటున్నాడు. ఈ భౌతిక శరీరం నుంచి తను చావకూడదు, ఈ శరీరాన్ని వదిలిపెట్టకూడదు అని ఆయన అనుకుంటున్నారు. ఈ శరీరము శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటున్నారు ఆయన. అందుకనే రాబోయేటువంటి మరణానికి ఇప్పుడే భయపడి దేవకీదేవిని చంపాలి అని అనుకుంటున్నారు. అందుకనే ఆ శరీరం శాశ్వతమైనటువంటి శరీరం కాదు అనేటువంటి విషయం గురించి మళ్ళీ కొంచెం తత్వం చెప్తున్నారు వసుదేవుడు. ఏ శరీరమైనా సరే నశించి తీరుతుంది. యాక్చువల్గా సహజ మరణం అనుకోండి, సహజ మరణము అనేటువంటిది ఎలా అంటే మనము శరీరాన్ని ఎప్పుడు వదులుతాము అని అంటే ఈ జీవుడు శరీరాన్ని వదిలేసే టయానికి ఇంకొక శరీరం రెడీ ఉండాలి. ఈ జీవుడు శరీరాన్ని వదిలేసే టయానికి ఇంకొక శరీరం రెడీగా ఉంటే సహజ మరణం జరిగినప్పుడు, సహజ మరణం అనేటువంటిది అప్పుడే జరుగుతుంది. అప్పుడు
తను ఈ శరీరాన్ని వదిలేస్తారు, ఇంకో శరీరానికి వెళ్ళిపోతారు. అంటే జీవుడు ఈ శరీరం వదిలేసినప్పుడు మరుక్షణమే ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతారు, గ్యాప్ ఉండదు. అదే ఒకవేళ సహజ మరణం కాదనుకోండి, సహజ మరణం కానప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంకొక శరీరం మనకు తయారవ్వలేదు, రెడీ లేదు శరీరం. యాక్చువల్గా సహజ మరణం అప్పుడు ఏం జరుగుతుందంటే మన కర్మలకి అనుగుణంగా మనకు ఒక శరీరం తయారు చేసుకొని ఆ కర్మలకి అనుగుణంగా తయారైనటువంటి శరీరంలోకి మనం వెళ్ళిపోతాం. అప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. అంటే ఈ శరీరంలో ఉన్నంతసేపు ఈ శరీరానికి మార్పులు జరిగాయి, ఈ శరీరం వదిలేసిన తర్వాత కూడా ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతాం అమ్మా, అక్కడ కూడా మళ్ళీ ఆ శరీరంలో కూడా మార్పులు జరుగుతూనే ఉంటాయి. అదే సహజ మరణం కానప్పుడు ఏమవుతుంది అని అంటే గుర్తుంచుకోవాలి, సహజ మరణం కాకపోతే మనకి శరీరం రెడీగా ఉండదు. ఆత్మ ఈ శరీరాన్ని వదులుతుంది, ఇంకొక శరీరాన్ని పొందదు. అప్పుడు ఏమవుతుంది? ప్రేతాత్మగా గాలిలో తిరుగుతూ ఉంటుంది. ప్రేతాత్మగా గాలిలో తిరుగుతూ ఉంటుంది. ఎంతకాలం తిరగాలి? మళ్ళీ శరీరం ఎంతకాలం దొరికే వరకు ఇంకొక శరీరం రెడీ అయ్యేంత వరకు, అది వెంటనే అవ్వాలని ఏమి లేదు. అందుకనే ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది మహాపాపం. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. ఎవరైనా సరే సూసైడ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళను వాళ్లే పనిష్ చేసుకుంటున్నట్టు వాళ్ళు అనుకోవచ్చు. ఈ భౌతిక శరీరం వదిలేస్తే ఈ శరీరం వల్ల నాకు ఈ కష్టాలన్నీ వచ్చేసాయి, ఈ శరీరంలో ఉండడం వల్ల నేను ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులన్నిటికీ కారణం అయిపోయింది, ఎందుకు నాకు ఈ శరీరం లేకపోతే హ్యాపీగా ఉంటాను, చచ్చిపోతే పోద్ది నా నా నాకున్న బాధలన్నీ పోతాయి అని అనుకుంటారు. వాళ్ళకున్నటువంటి ఫ్రస్ట్రేషన్, వాళ్ళకున్నటువంటి స్ట్రెస్, వాళ్ళకున్నటువంటి అన్ని పరిస్థితులు వాళ్ళని వాళ్ళు చంపుకునేలా చేస్తాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళు చచ్చిపోతారో వాళ్ళు ఇటు ఉన్న శరీరమో ఉండదు, కొత్త శరీరమో ఉండదు, గాలిలో ప్రేతాత్మగా తిరుగుతారు. ప్రేతాత్మగా తిరిగినటువంటి ఈ జీవులు కొన్ని భగవద్ధామానికి వెళ్తారా అంటే భగవద్ధామానికి వెళ్ళరు, గాలిలో తిరుగుతూ ఉంటారు. ఇక ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, ఏం ఉండదు, గాలిలో తిరుగుతూ ఉంటారు. ఈ ప్రేతాత్మలో అనుభవించాలి అనేటువంటి కోరిక ఇంకా ఉంటుంది, అనుభవించడానికి శరీరం కావాలి, శరీరం ఉండదు. కాబట్టి ఇలాంటి ప్రేతాత్మలన్నీ కూడా ఎవరో ఒక శరీరాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ పాప ఫలాలకి లేదా పుణ్యకర్మలకి అనుగుణమైనటువంటి శరీరం రెడీ అయ్యే దాకా ఇలాంటి పరిస్థితులనే ఉంటాయి. అదే ఒక భక్తుడు మరణించాడు అనుకోండి, భక్తుడికి సహజ మరణమైనా అసహజ మరణమైనా, భక్తుడికి జనరల్గా చూస్తే సహజ మరణము అనేటువంటిది కర్మఫలాలు ఉన్నప్పుడే ఇంకా బ్రతికి ఉంటాం మనం, మన కర్మఫలాలు ఇంకా మిగిలినప్పుడే ఇంకా మనం బ్రతుకుంటాం. ఇంకా చావట్లేదు అంటే దాని అర్థం ఇంకా కర్మఫలాలు ఉన్నాయి అని అర్థం. కర్మఫలాలు అయిపోగానే మనము మరణిస్తాం, అది సహజంగా అయినా సరే, అది యాక్సిడెంటల్గా అయినా సరే మరణించినప్పుడు. భక్తుడికి ఇంకొక శరీరం అవసరం లేదు, ఇంకొక శరీరం వచ్చిందాక జీవుడు ప్రేతాత్మగా ఉండాల్సిన అవసరం లేదు, భగవద్ధామానికి వెళ్ళిపోతారు, భగవద్ధామానికి వెళ్ళిపోతారు. భక్తుడి విషయంలో అసహజ మరణము అనేటువంటిదే లేదు, భక్తుడి విషయంలో అసహజ మరణము అనేటువంటి లేదు. చూడటానికి మనకి యాక్సిడెంట్ అయి చనిపోయారు, లేకపోతే ఇంకేదో అయి చనిపోయారు, రోగం వచ్చి చనిపోయారు, వయసులో ఉన్నప్పుడే చనిపోయారు, 45 ఏళ్ళకే చనిపోయారు, 50 ఏళ్ళకే చనిపోయారు అని అనుకుంటాం, అది అసహజ మరణంగా మనకు అనిపిస్తుంది. కానీ భక్తుడికి అసహజ మరణం లేదు, భక్తుడు 50 ఏళ్ళు ఈ ఈ భౌతిక విషయంలో ఉన్న తర్వాత భక్తుడి విషయంలో ఏమవుతుంది అని అంటే ఇంకా ఫర్దర్గా ఉంటే భక్తుడు భౌతిక విషయంలో ఉండాలని కోరుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తుడు భౌతిక జీవితంలో ఉండాలని కోరుకోరు, అంటే భౌతిక జీవితాన్ని వదిలేయడం అనేటువంటిది భక్తుడికి వరం. అయితే భౌతిక జీవితాన్ని వదిలేసిన తర్వాత ఒకవేళ ఆధ్యాత్మిక లోకంలో ఆధ్యాత్మిక శరీరాన్ని సంపాదించుకుని వెళ్ళిపోయారనుకోండి, అది వరం, అదే కోరుకుంటాడు ఆయన. బ్రతికినంతకాలం ఆయన చేసేటువంటి భక్తే మోక్షం కోసం. సో ఈ భౌతిక విషయంలో మోక్షాన్ని సంపాదించడానికి అర్హత పొందిన తరువాత కూడా భౌతిక విషయంలోనే ఇంకా 100 సంవత్సరాలు ఉండాలి అని అనుకోవడం అనేటువంటిది నిర్దాక్షిణ్యంగా ఒక వ్యక్తిని భౌతిక విషయంలో ఉంచి తనకు దుఃఖాలను కలిగించేటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేయడం అనేటువంటిది తప్పు. అంటే ఇప్పుడు నేను ఈ శరీరంలో ఎంతకాలం ఉండాలి అనేటువంటిది నా కర్మఫలాలు నశించేంత వరకు ఉండాలి. కర్మఫలాలు నశించిన తర్వాత కూడా ఈ శరీరంలో ఉంటే నా కర్మఫలాలు లేకపోయినా కానీ నేను శిక్ష అనుభవించినట్లే అవుతుంది. అంటే జైల్లో 20 ఏళ్ళు ఉంచాలి అని చెప్పారనుకోండి జడ్జి, 25 ఏళ్ళు ఉంచితే ఏమవుతుంది? అన్యాయంగా 5 ఏళ్ళు ఉంచినట్టే కదా, ఇష్టం లేకుండా వాడు 5 ఏళ్ళు ఉండాల్సిందే కదా. అలానే ఈ భౌతిక శరీరంలో ఉంటాం కూడా అంతే.
కాబట్టి భక్తుడి విషయంలో అది సహజ అసహజ మరణం అనేటువంటి మీనింగ్ లేదు. ఏదైనా సరే సహజ మరణమే భక్తుడికి. ఆ విధంగా భక్తుడు భగవద్ధామానికే చేరుకుంటారు. ఓకే, తరువాత ఈ శరీరంలో వచ్చేటువంటి మార్పులను చూసి భయపడి నువ్వు చింతిస్తున్నావేమో, ఈ మార్పులు సహజము, నువ్వు మరణించిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటావు, మళ్ళీ ఆ శరీరంలో కూడా మార్పులు వస్తాయి, కాబట్టి ఈ మార్పులకి అంటే నువ్వు ఎప్పుడు యవనంగా ఉంటాను అని అనుకోకు, ఇప్పుడున్నట్లే భవిష్యత్తులో కూడా ఉంటాను అని అనుకోకు, అందుకోసం అనవసరంగా ఎందుకు నీ సోదరిని చంపేసి నువ్వు పాపాత్ముడు అవుతావు అని హెచ్చరిస్తున్నారు. నెక్స్ట్ 40వ శ్లోకం సమిష్యు మదర్ ప్రజం స్థిష్టం పదైకేన యతై వైకేన గచ్చతి. ప్రభుజీ ఒక్క నిమిషం. ఎస్ ప్రభుజీ, 40 ప్రజం ప్రజం సృష్టేన్ పదైకేన యథైవైకేన గచ్చితి యథా తృణ జలౌ కైవం దేహి కర్మ గతిం గతః. యథా తృణ జలౌ కైవం దేహి కర్మ గతిం గతః. హరే కృష్ణ ప్రభుజీ, రహదారిపై నడుచు వ్యక్తి ఒక పాదమును నేలపై ఉంచి వేరొక పాదమును ఎత్తినట్లుగా, లేదా గడ్డి పురుగు ఒక ఆకును పట్టుకొని వెనుకటి ఆకును విడిచినట్టుగా, బద్ధజీవుడు వేరొక దేహమును ఆశ్రయించిన వాడే పిదప వెనుకటి దేహమును త్వజించెను. భాష్యము, ఇది జీవుడు దేహాంతర ప్రాప్తిని పొందడి పద్ధతి. మరణ సమయమున మానసిక స్థితిని అనుసరించి జీవుడు మనస్సు బుద్ధి అహంకారములను గూడినట్టి సూక్ష్మ శరీరముచే వేరొక స్థూల శరీరమును కొనిపోవబడును. ఎటువంటి స్థూల దేహమును అతడు పొందవలనో ఉన్నతాధికారులు నిర్ణయించిన తరువాత జీవుడు ఆ దేహమును బలవంతముగా చేరవలసి వచ్చును. అప్పుడు అతడు వెనుకటి దేహమును సహజంగానే త్వజించును. ఈ పునర్జన్మ విధానము అవగతము చేసుకొన జాలన్నటువంటి అల్పబుద్ధుడు స్థూల దేహమును నశించినంతట జీవితము శాశ్వతముగా ముగిసిపోవునని భావింతురు. పునర్జన్మ విధానమును అవగతము చేసుకొనగలిగినంతటి బుద్ధి వారికి లేదు. ప్రస్తుతము కృష్ణ చైతన్యోద్యమునకు హరినామ సంకీర్తనోద్యమము గొప్ప ప్రతికూలము తయారైనది. ఈ ఉద్యమము నూరి పోసేడి ఉద్యమముగా పిలువబడుచున్నది. కాని నిజమునకు పాశ్చాత్య దేశములోని నామమాత్ర శాస్త్రవేత్తలకు, తత్వవేత్తలకు, ఇతర నాయకులకు ఎంత మాత్రము బుద్ధి లేదు. కృష్ణ చైతన్యోద్యమము అటువంటి మూర్ఖులకు బుద్ధి నొసగి ఉద్ధరించుటకు ప్రయత్నించుచున్నది. తద్వారా వారు మానవ జన్మ యొక్క పరిపూర్ణ లాభమును బడయగలరు. దురదృష్టవశాత్తు అజ్ఞానవశమున వారు సంకీర్తనోద్యమమును నూరిపోసడి ఉద్యమముగా భావించుచున్నారు. భగవద్భావన లేనప్పుడు బలవంతముగా దేహ నర్క ప్రాప్తిని కొనసాగింపవలసి వచ్చునని వారు ఎరుగకున్నారు. దుష్ట బుద్ధి కారణమున వారు తర్వాత బలవంతముగా హేయమైన జన్మను పడసిన వారై బుద్ధి జీవితము నుండి తమ్ము ఎన్నడూను ముక్తులకు చేసి కొనజాలకుందురు. జీవాత్మ యొక్క దేహాంతర ప్రాప్తి ఏ విధముగా జరుగుతుందో ఈ శ్లోకమునందు స్పష్టముగా వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనము రోడ్డు మీద నడుస్తున్నాం అనుకోండి, మనం ఎలా నడుస్తాము? ఒక కాలు వేసిన తర్వాత ఇంకొక కాలు తీస్తాం కదా, ఒక కాలు ముందుకేసి వెనకాల కాలుని తీస్తాం. అలానే ఏదైనా ఒక ఆకు మీద ఉన్నటువంటి పురుగు నడవాలనుకోండి, ఒక ఆకును దాటి ఇంకొక ఆకు మీదకి వెళ్ళాలండి, ఎలా వెళ్తుంది? త్రాకుతూ వెళ్తుంది. తాకేటప్పుడు ముందేం చేస్తుంది? ఆ ఆకు మీద ముందు సగం శరీరాన్ని పెడుతుంది, ఈ ఆకు మీద సగం శరీరాన్ని ఉంచుతుంది. ఆ ఆకు మీద సగం శరీరం పూర్తిగా మోపిన తర్వాత ఈ ఆకు మీద నుంచి మిగిలిన సగం శరీరాన్ని తీసి అవతల ఆకు మీదకి పెడుతుంది. ప్రభుజీ, ఒక చిన్న డౌట్. ముందు శ్లోకంలో చెప్పారు కదా, మోక్షము భక్తులకి లభిస్తుందని. మోక్షం కాకుండా భగవంతుడి దగ్గర సేవని అడిగితే ఇవ్వరా స్వామి? మోక్షమే ఇస్తారా అని అడుగుతున్నాను, అదే తెలియదు. మోక్షాలు అనేక రకాలు ఉంటాయి మాతాజీ, మనకి ఎలాంటి మోక్షం కావాలనుకుంటే అలాంటి మోక్షం వస్తుంది. ఓకే, సేవ చేయడం కూడా ఒక రకమైనటువంటి మోక్షమే.
సో ఇప్పుడు వెనకాల ఆకుని వదిలేయటానికంటే ముందు ముందు ఆకును పట్టుకుంటుంది. ఆ ఆకు మీద నడిచేటువంటి పురుగు ఏదైతే ఉంటుందో వెనకాల ఆకుని వదిలేయటం, అంటే వదిలేసే ఆకును వదిలేయడానికంటే ముందు కొత్త ఆకును పట్టుకున్న తర్వాతే పాత ఆకును వదిలేస్తుంది. ఆ విధంగానే ఒక జీవుడు కూడా ఒక శరీరాన్ని వదలడానికంటే ముందు కొత్త శరీరాన్ని పట్టుకుంటాడు, కొత్త శరీరాన్ని పట్టుకుని పాత శరీరాన్ని వదిలేస్తాడు. అంటే ఆ సమయం వచ్చినప్పుడు, నీకు కొత్త శరీరం సిద్ధమైపోయినప్పుడు బలవంతంగా అయినా సరే ఈ శరీరాన్ని వదిలేసి తీరాల్సిందే. అందులో ఇంక మళ్ళీ మనం కావాలి అనుకున్నా కానీ ఉండడానికి లేదు. అంటే స్థూలదేహం అనేటువంటిది మార్చడము అనేటువంటిది అందులో ఇంకా డౌట్ అనేటువంటిది లేదు. స్థూలదేహం మార్చి తీరాల్సిందే. అయితే స్థూలదేహాన్ని నశించిపోయిన వెంటనే మనకి సమస్తం ముగిసిపోయింది అనుకునేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది మూర్ఖ సిద్ధాంతం. అంటే మనకున్నటువంటి స్థూలదేహం నశించింది అంటే ఇంక మొత్తం అయిపోయింది అని అనుకోవడం, ఇంకా నేను లేను అని అనుకోవడం అనేటువంటిది మూర్ఖ సిద్ధాంతం. అలాంటి వాళ్ళకి మనం తెలియజేయాల్సింది ఏమిటి అని అంటే, రాబోయేటువంటి శరీరం ఎలా ఉండాలి, రాబోయేటువంటి శరీరంలోకి వెళ్ళాలా లేదా కొత్త శరీరాన్ని స్వీకరించాలా లేదా అనేటువంటి దాని మీద ముందు మనకు అవగాహన జరగాలి. అందుకని మనం కృష్ణ చైతన్య ఉద్యమంలో గనక మనము భాగం పంచుకున్నట్లయితే కృష్ణ చైతన్య ఉద్యమం మనకి ఏం నేర్పుతుంది అని అంటే, ఇంకొక శరీరం అవసరం లేనటువంటి స్థితి, అంటే స్థూల శరీరం పొందకుండగా మళ్ళీ కష్టాలన్నీ అనుభవించకుండా, మళ్ళీ బాధలన్నీ అనుభవించకుండా, మళ్ళీ భ్రమలోకి వెళ్ళకుండగా శాశ్వతంగా మనము ఇంకొక స్థూల శరీరాన్ని పొందకుండగా ఉండేటువంటి స్థితి గురించి మనం ఆలోచిస్తాం. ఇది తెలివిగలవాడు చేసేటువంటి పని. చూడటానికి జనాలు ఈ జ్ఞానం లేకపోవడం వల్ల మనం చేస్తున్న పని వాళ్ళకి నచ్చకపోవచ్చు. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, భాగవతాన్ని చదవడము, భక్తులకి సేవ చేయడము, భాగవత ధర్మాన్ని ఫాలో అవడము, వైష్ణవులుగా బ్రతకడము, ఇవి చూసే వాళ్ళకి నచ్చకపోవచ్చు. మనం ఒకవేళ వెళ్ళి మీరు కూడా ఇలా ఉండండి, మేము పొందిన లాభాన్నే పొందుతారు అని అంటే, వీళ్ళు నన్ను ఫోర్స్ చేస్తున్నారు, నాకు ఇష్టం లేకపోయినా చేపిస్తున్నారు అని అనుకోవచ్చు. ఎందుకంటే మన లక్ష్యం ఎలా ఉంటుందో, మనం పొందబో మనకి జ్ఞానం ఉంది కాబట్టి మనకి ఇవన్నీ మనం దానికి అనుగుణంగా మనము ఎలా ఉండాలి అనేటువంటి విషయం మన లైఫ్ను డిజైన్ చేసుకుంటున్నాం. మనం వాళ్ళకి అది తెలియక వీళ్ళు నన్ను ఫోర్స్ చేస్తున్నారు అని మనం అనుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ జ్ఞానం లేనప్పుడు చచ్చినట్టు మనం, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ శరీరాన్ని వదలాల్సిందే, ఇంకో శరీరాన్ని పొందాల్సిందే. ఇది బలవంతంగా జరుగు బలవంతంగా అయినా సరే చేసి తీరాల్సిందే. అంతేగాని నేను ఒకే శరీరంలో ఉంటాను అనేటువంటిది కుదరదు. దేహాంతర ప్రాప్తి అంటే ఒక శరీరాన్ని వదలడం, ఇంకొక శరీరాన్ని పొందడం, ఇది అనేటువంటిది బద్ధ జీవనంలో బంధింపబడిపోయినటువంటి శరీర ఆత్మలు ఇలా తిరుగుతూ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఈయనకి అదే చెప్తున్నారు, నువ్వు ఒకవేళ మరణిస్తావు అని అంటే దాని అర్థము నీకు ఇంకొక శరీరం రెడీ అయినట్టు. నీకు ఇంకొక శరీరం రెడీ అయింది అని అంటే నువ్వు మరణించకుండా ఉండవు, నీకు బలవంతంగానే సరే నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు ఎందుకు భయపడుతుంది? సహజంగా మరణము రావడము అనేటువంటిది సహజం. అది దేవకి పుత్రుడు ద్వారానే కావచ్చు, దేవకి పుత్రుడు ద్వారా నువ్వు కాకపోవచ్చు. మరణం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది నీకు? ఇంకొక శరీరం సిద్ధమైనప్పుడు వస్తుంది. ఇంకొక శరీరం ఇప్పుడు సిద్ధమైతే ఇప్పుడు మరణం వస్తుంది, భవిష్యత్తులో సిద్ధమైతే భవిష్యత్తులో మరణం వస్తుంది. కాబట్టి దానికి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, ఇది వదిలిపెట్టాల్సిన శరీరమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ వసుదేవుడు దేవకిని చంపకుండా ఉండడం కోసం ఆర్గ్యుమెంట్ గా చెప్తున్నారు. ఓకే, ఇక్కడ కాపుదమ్ మాతాజీ, శ్రీలత మాతాజీ, నేను మీకు రేపిస్తాను అవకాశం చదవడానికి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ వెరీ మచ్, వాంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ మాతాజీ, కమిషన్ మాతాజీ ఒక 2 మినిట్స్ సమ్మరైజ్ చేస్తాను. ఎస్ ప్రభుజీ, కంసుడు ఏ విధంగా అయితే రథాన్ని నడిపిస్తూ సోదరి దేవకిని ఇట్లా తీసుకొని వెళ్తూ ఉన్నాడు, దేవకి వసుదేవుణ్ణి, ఆ ఎంత చక్కగా అంటే శంఖధ్వని, మృదంగము, దుందుబీలు అన్ని మోగించుకుంటూ చాలా సంబరంగా వెళ్తున్న సమయంలో తక్కిన మార్గ మధ్యంలో ఒక ఆకాశ అశరీరవాణి ఒకటి వినిపించింది. ఏంటంటే ఇంకా దేవకి యొక్క అష్టమ సంతానం వల్లే మీకు మృత్యు కలుగుతుంది అని. అది ఆడ మగ అని సంతానం చెప్పలేదు, కాకపోతే తలుగుతుందని చెప్పగానే ఆయనకు చాలా ఒక విధంగా, ఏ విధంగా దేవతలు ఆయనకు చెప్పారంటే, శత్రువు యొక్క తల్లిని
తల్లి గర్భంలో నీవు మోస్తున్నావు శత్రు ఒక గాడిదలాగా అని దేవతలు ఆయనకి చెప్పడం జరిగింది. అంటే సోదరిని చంపడానికి ఆయన సిద్ధం కావాలని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగా భోజవంశంలో ఈ ఎస్పెషలీ ఈయన చాలా కళంకాన్ని తీసుకున్న వ్యక్తి అని కూడా మనం తెలుసుకున్నాము కంసుడు. అదేవిధంగా వసుదేవుడు మాట్లాడి ఇప్పుడు వసుదేవుడు కూడా ఆయనకి మాట్లాడి చెప్పడం జరుగుతుంటుంది. ఏ ఏ ఒకవేళ ఆయన సోదరిని చంపితే ఏం జరుగుతుంది, వాళ్ళకి ఆయనకి కీర్తి తప్పకుండా కీర్తి నశించిపోతుందని, ఇంకా అంతేకాకుండా పేరు ప్రతిష్టలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా కరిగిపోతాయని, అదే మహనీయులు కూడా ఎవ్వరు కూడా ప్రశంసించే వాళ్ళు కూడా ఆయనని ప్రశంసించరని ఇక్కడ వసుదేవుడు ఆయనకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించక తప్పదు, మరణం అనేది ప్రతి ఒక్కరికి కూడా సంభవిస్తుంది, నీవు చేసే తప్పు వలన నీ ప్రతిష్ట పోతుంది, మరణం మాత్రం తప్పకుండా మీకు కూడా కలుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ విషయంలో ప్రభుజీ ఎన్నోసార్లు వివరించారు మన దేహం ఎలా, భౌతిక దేహము ఏ విధంగా మనం దేహాన్ని వదిలి దేహాన్ని వేరే దేహానికి వెళ్ళడం కంపల్సరీ, అదే విధంగా బలవంతంగా ఒకవేళ ఆత్మహత్యలు చేసుకుంటే ఏ విధంగా శరీరం వేరే శరీరం దొరకక ప్రేతాత్మల్లాగా తిరుగుతూ ఉంటారని ప్రభుజీ ఇంతకుముందు కూడా మాకు వివరించడం జరిగింది. సో అదే విషయాన్ని కూడా ఇక్కడ వసుదేవుడు మాట్లాడడం జరిగింది. ఇంకా అంతేకాకుండా శ్రీకృష్ణ ఉద్యమం గురించి చాలా మందికి ఇతర అపోహలు ఉన్నాయి, కానీ భక్తుల సేవ చేయడము, భాగవత సేవ చేయడము, భగవద్గీత చదవడము, శ్రీమద్ భాగవతాన్ని చదవడము, భాగవత ధర్మాన్ని మనం తెలుసుకోవడం వల్ల మనకి ఈ జన్మ మృత్యు గురించి తెలుసుకుంటుంది. ఈ ఐహిక బంధాల నుండి మనం ఏ విధంగా అయితే తప్పించుకొని మనం భగవద్ధామానికి చేరుకునే విషయము గురించి చాలా మంది మూర్ఖులు తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. నిరాకారవాదులు కూడా దీన్ని ఫోర్స్ఫుల్ గా చేస్తున్నారు అని అంటారు. ఇదంతా తప్పు అని మనం ఇవాళ తెలుసుకోవడం జరిగింది. ఇదంతా మన మంచికే, మన 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 కష్టాల నుండి అంటే పర్మనెంట్ గా భవబంధాల నుండి ఏ విధంగా ముక్తి కావాలి అనే విషయం గురించి కూడా మనము తెలుసుకోవడం జరిగింది. ఈ విధమైన విషయాలన్నీ వసుదేవుడు కంసునికి వివరించడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ.